హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా ఏ జంతువు తన బోన్ని తనే తయారు చేసుకోలేదు, ఏ ఎలుక తన ట్రాప్ని తనే సెట్ చేసుకోలేదు, కానీ ఒక్క మానవుడు మాత్రమే తన అంతాన్ని తనే తయారు చేసుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో అమెరికా హైడ్రోజన్ బాంబుని తయారు చేయమని రాబర్ట్ ఓపెన్హైమర్ని అడిగింది. కానీ అతను దానికి నిరాకరించాడు, ఎందుకంటే ఈ బాంబు వల్ల ఎంత నష్టం జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం ఈ బాంబు చెయ్యకపోతే జపాన్ వాళ్ళు మన మీద దాడి చేస్తారనే అమెరికన్ ప్రభుత్వం చెప్పింది. అప్పుడే రాబర్ట్కి భగవద్గీత జ్ఞాపకం వచ్చింది. ఇందులో తన సొంత వాళ్ళని చూసి అర్జునుడు యుద్ధం చెయ్యలేను అని నిరాశగా వెనక్కి తిరుగుతాడు. అప్పుడే శ్రీకృష్ణుడు తనని ఓదార్చడానికి అండ్ యుద్ధానికి సిద్ధం చేయడానికి భగవద్గీతని చెప్తాడు. కృష్ణుడు అర్జునుడికి ఇష్టం లేకపోయినా సరే యుద్ధం చేయమని చెప్తాడు, ఎందుకంటే అదే అర్జునుని యొక్క ధర్మం కాబట్టి. సృష్టిలో ఏది ఎప్పుడు జరగాలని ఉందో అప్పుడే జరుగుతుంది, అది ఎవరి చేతుల్లోనూ లేదు. శ్రీకృష్ణుడు నేనే సృష్టికర్తను, నేనే వినాశకారునని చెప్తాడు. ఇదే మాటను ఓపెన్హైమర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. కానీ ప్రజలందరూ అది కృష్ణుడి మాటగా కాక ఓపెన్హైమర్ మాటగా భావిస్తారు. తన వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని రాబర్ట్ పశ్చాత్తాపడతాడు, కానీ దానివల్ల ఎటువంటి లాభం లేదు. మరి అమెరికా ప్రయోగించిన ఈ న్యూక్లియర్ బాంబు వల్ల జపాన్ దేశానికి ఏమైంది, అండ్ రాబర్ట్ ఓపెన్హైమర్ ఈ బాంబుని ఎలా తయారు చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూక్లియర్ బాంబు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందుకోసం మనం అమెరికా ఫస్ట్ న్యూక్లియర్ బాంబుని ప్రయోగించిన కాలానికి వెళ్దాం. అది 1945 ఆగస్ట్ 6 తెల్లవారుజామున 7 హిరోషిమాలో ఒక సైరన్ మోగింది. అమెరికా యుద్ధ విమానాలు వస్తున్నాయి అని 7 స్టార్ట్ అయిన సైరన్ 8 ఆగింది. అమెరికా మొత్తం 3 యుద్ధ విమానాలను పంపించింది. ఇందులో ఒక విమానంలో ఈ న్యూక్లియర్ బాంబు ఉండగా మిగిలిన 2 విమానాలను కేవలం ఫొటోస్ తీయడం కోసం మాత్రమే పంపించారు. ఎప్పుడైతే ఆ న్యూక్లియర్ బాంబు హిరోషిమాలో పడిందో అప్పుడు కొన్ని మైక్రో సెకండ్స్లోనే ఒక పెద్ద జ్వాల ఏర్పడుతుంది. అప్పుడు దాని నుండి వచ్చే టెంపరేచర్ 50 లాక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్కు చేరుకుంటుంది. మామూలుగా మన ఇంట్లో కేవలం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉన్న నీళ్లు పడితేనే తోలు ఊడిపోతుంది. అలాంటిది 50 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మన బాడీకి ఏమవుతుందో మన ఊహకు కూడా అందదు. దీని తర్వాత ఆకాశంలో పెద్ద ఎత్తున ఒక మష్రూమ్ క్లౌడ్ అనేది ఏర్పడుతుంది. ఈ న్యూక్లియర్ బాంబు పడిన ప్లేస్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఈ బాంబు విధ్వంసం ఉంటుంది. 10 కిలోమీటర్ల లోపల ఉండేవన్నీ కూడా నామరూపం లేకుండా పోతాయి. ఇదంతా కేవలం ఆ బాంబు పడిన కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఇంకా తర్వాత 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ దారిలో ఉన్నవన్నీ కాలి బూడిదైపోతాయి. మనిషి అసలు ఏం జరుగుతుందో అని ఆలోచించేలోపే కాలి ఊడిదైపోతాడు. ఇప్పటికీ ఎవరైనా అదృష్టం ఉండి బతికినా ఈ బాంబు వల్ల వచ్చే భయంకరమైన షాక్ వేవ్స్ అనేవి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఎవరు కూడా బ్రతికే ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈ ప్రపంచం మొత్తం మీద 13,000 ఎక్కువగా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇందులో 100 న్యూక్లియర్ బాంబ్స్ని పెట్టి ఈ భూగ్రహాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. దాదాపు 75 సంవత్సరాల కంటే ముందు జపాన్లో పడ్డ న్యూక్లియర్ బాంబు కంటే 100 రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. 1945 యూజ్ చేసిన న్యూక్లియర్ బాంబు వల్ల ఇప్పటికీ ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవలేదని మనం చదువుకున్నాం. అలాంటిది దానికన్నా 100 రెట్లు ఎక్కువ పవర్ ఉన్న ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏమేమి చేయగలవో మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ యొక్క కెపాసిటీ తెలుసుకున్నాక తప్పకుండా మీకు భయం వేయక మానదు. అసలు న్యూక్లియర్ బాంబు తయారనేది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగింది. అమెరికా ఈ బాంబుని ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. ఆ టైంలో జర్మనీ అన్ని దేశాలపైకి దాడి చేస్తూ వెళ్తుంది, అండ్ జపాన్ జర్మనీకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఒకవేళ జర్మనీ కనుక న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తే అమెరికాని అటాక్ చేస్తారు అని అమెరికా భయపడింది. అప్పుడే అమెరికా ఎంత తొందరగా అయితే అంత తొందరగా న్యూక్లియర్ బాంబుని తయారు చేయమని వాళ్ళ సైంటిస్టులకి ఆర్డర్ వేసింది. అప్పుడే జే రాబర్ట్ ఓపెన్హైమర్ తన టీంతో కష్టపడి చివరికి న్యూక్లియర్ బాంబుని తయారు చేశారు. ఈ బాంబుని టెస్ట్ చేసిన 22 రోజుల తర్వాత అమెరికా ఈ న్యూక్లియర్ బాంబుని జపాన్ ప్రయోగించింది. ఒకటి కాదు, 2 న్యూక్లియర్ బాంబులను జపాన్లోని హిరోషిమా అండ్ నాగసాకి నగరాలపై వేసింది. అప్పుడు ఈ బాంబు పవర్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ చాలా పెద్ద డ్యామేజ్నే చేశాయి.
కానీ ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ బాంబు వాటికి 100 రెట్లు ఎక్కువ పవర్ని కలిగి ఉన్నాయి. ఓపెన్హైమర్ వల్ల లక్షలాది మంది ప్రజలు మరణించారని అంటూ ఉంటారు. కానీ ఓపెన్హైమర్ యొక్క అటామిక్ బాంబు వల్లే వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. ఈ అటామిక్ బాంబు యూజ్ చేసి ఉండకపోతే వరల్డ్ వార్ 2 కంటిన్యూ అయ్యేది, ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. సో ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం కరెక్టా కాదా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా క్రిస్టోఫర్ నోలన్ యొక్క ఓపెన్హైమర్ మూవీని చూసి ఉంటే మీ రివ్యూని కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబుగా ఓపెన్హైమర్ని పిలుచుకుంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.